మానవ సంబంధాల్లోకెల్లా భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు ఒకరి కోసం మరొకరి జీవితాంతం తోడుండే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఇప్పటి ఆధునిక సమాజంలో వివాహ బంధానికి విలువ తగ్గుతోందేమో అనే భావన వస్తుంది. అయితే అర్థం చేసుకునే గుణం, ఓర్పు, ఒకరి మాటను మరొకరు గౌరవించే అలవాటు చేసుకోవటం వల్ల కాపురాలు నిండు నూరేళ్లు ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. అలాంటి వారు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కాసింత ఎడబాటుకు గురైతే తట్టుకోలేరు. అలానే 70 ఏళ్లపాటు కాపురం చేసిన ఆలు మగలు కొన్ని రోజులు దూరంగా ఉంటే ఎలా ఉంటుందో, కలిసినప్పుడు వారి ఆవేదనతో కూడిన ఆనందం ఎలా ఉంటుందో ఈ బ్రిటన్ జంటల్ని చూస్తే తెలుస్తుంది. బ్రిటన్లోని డెన్వర్ సివార్ లూయిస్ విల్లా ప్రాంతానికి చెందిన బామ్మ తాతయ్యకు పెళ్లై 50 ఏళ్లయింది. లిండా హార్ట్మన్ కి 75 ఏళ్లు. తన 77 ఏళ్ల భర్త లెన్ హార్ట్మన్ కరోనా కారణంగా 8 నెలల పాటు ఎడబాటుగా ఉన్నారు. అసబర్బన్ డెన్వర్లోని సహాయక జీవన కేంద్రంలో ఆమె చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు కేవలం ఫోన్లో మాట్లాడుకోవటమే కాని దాదాపు 8 నెలల పాటు కలుసుకోలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆరోగ్య సంరక్షణ సంస్థ టీఆర్యూ కమ్యూనిటీ కేర్ భాగస్వామ్యంతో కల్పించిన మంచి అవకాశం ఆ జంటలో తెలియని ఆనందం వెల్లువిరిసింది. ఇప్పటివరకు ఇన్ని రోజులుగా విడిగా ఉండలేదని ఆ వృద్ధ దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. 2 వెన్నుపూసలు కోల్పోయిన హార్ట్మన్ ఇకపై తన భర్తను స్వయంగా చూసుకోలేనని ఆవేదనకు గురైంది. అతన్ని మనస్ఫూర్తిగా కలుసుకోలేనని మదనపడింది. మళ్లీ భర్తను ఆలింగనం చేసుకోలేనేమోనని బాధకు గురైంది. హక్ టెంట్ ఏర్పాటుతో ఇద్దరూ కలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ హక్ టెంట్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.